Io penso che ci sia un problema di compatibilità tra la cultura islamica o certa interpretazione della cultura islamica. Islamic దేశాలలో ఇతరులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటే యూరప్ లో మాత్రం ముస్లింలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. Parte dei centri culturali islamici in Italia sono finanziati dall'Arabia Saudita e l'Arabia Saudita è una nazione che a casa sua applica la Sharia. ఈ మధ్య కాలంలో యూరప్ దేశాలలో ముస్లింలపై దాడుల ఘటనలు పెరుగుతున్న సంగతి తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సందర్భంలోనే అతివాద ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకు ఆమె ఏమన్నారంటే ఇస్లాం మతానికి యూరప్ దేశాల్లో చోటు లేదని కొండబద్దలు కొట్టి చెప్పేశారు. దీనికి ఇస్లాంకు యూరప్కు ఉన్న అనుకూలత సమస్య కారణమంటూ వివరించారు. అలాగే ఇస్లామిక్ సంస్కృతి యూరోపియన్ నాగరికతకు పూర్తిగా సరిపోదని, ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి తాను అనుమతించబోమని మెలోని ప్రకటించారు. ఇస్లామిక్ సంస్కృతి ఐరోపా నాగరికత విలువలు హక్కులకు అనుకూలత సమస్య ఉందని ఇటలీ ప్రధాని తెలిపారు. ఇస్లామిక్ సంస్కృతి ఐరోపా నాగరికత విలువలు హక్కుల మధ్య అనుకూలత సమస్య ఉందని తాను నమ్ముతున్నట్లు కూడా స్పష్టం చేశారు. దీని ప్రకారం ఇటలీలో ఇస్లాం షరియా చట్టాన్ని అమలు చేయడానికి అనుమతించమని ప్రధాని జార్జియా మెలోని తేల్చి చెప్పారు. తమ నాగరికత యొక్క విలువలు విభిన్నమైనవని ఇటలీ ప్రధాని మెలోని అన్నారు. రోమ్లో అతివాద పార్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నిర్వహించిన రాజకీయ సభలో మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు. మరో విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సభలో ఇటలీలోని చాలా ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తుందనేది తనకు తెలుసని ప్రధాని జార్జి వెల్లడించారు. సౌదీ అరేబియా కఠినమైన షరియా చట్టంపైన మెలోని విమర్శలు గుప్పించారు. సౌదీ అరేబియా షరియా చట్టం పాటిస్తుందని, దీని ప్రకారం వ్యభిచారానికి లాపిడేషన్, మత భ్రష్టత్వం, స్వలింగ సంపర్కానికి మానశిక్ష విధిస్తారన్నారు. ఇవి తమ నాగరిక విలువలకు వ్యతిరేకమని ఆమె తెలిపారు. ఇలా అనేక అంశాల్లో విరుద్ధమైన భావజాలం ఉన్న కారణాన్ని ఆమె ఉటంకించారు.